దేవుని నామమున అందరికీ శుభములు. విభూతి బుధవారము తరువాతి గురువారము మొదటి పఠనము. మేలును కీడును జీవమును మరణమును నేడు నేను మీ ముందుట ఉంచుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం నుండి 20వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో ఇట్లనెను, మేలును కీడును జీవమును మరణమును నేడు నేను మీ ముందుట ఉంచుచున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభువు ఆజ్ఞను పాటింతురేని, అతనిని ప్రేమించి అతనికి విధేయులై అతని శాసనమునెల్లా నెరవేర్తురేని, మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరులుదురు. మీరు స్వాధీనము చేసుకొనుబోవు గడ్డ మీద ప్రభువు మిమ్ము దీవించును. కానీ మీరు ప్రభువును విడనాడి అతని మాటను నిరాకరించి అన్య దైవములను పూజింతురేని, తప్పక నశింతురని నేడు నేను నొక్కి వక్కానించుచున్నాను. మీరు యోర్దానుకు ఆవలి తట్టున స్వాధీనము చేసుకొనబోవు గడ్డ మీద కూడా పెద్ద కాలము జీవింపచాలరు. నేడు నేను భూమ్యాకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. జీవము మరణము ఆశీసును శాపమును మీ ఎదుట నుంచి తిని కనుక జీవమును ఎన్నుకొని మీరును మీ సంతానమును బ్రతికి పొండు. మీరు ప్రభువును ప్రేమింపుడు, అతనికి విధేయులు కండు, అతడే మీకు జీవమని విశ్వసింపుడు. అప్పుడు ప్రభువు మీ పితరులకు అబ్రహాము ఈసాకు యాకోబులకు దయచేయుదునని వాగ్దానము చేసిన గడ్డ మీద మీరు చిరకాలము జీవింతురు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువును నమ్మునరులు ధన్యులు. ప్రభువును నమ్మునరులు ధన్యులు. ఈనాటి సువిశేషము పునీత లూకు గారు వ్రాసిన సువిశేషము 9వ అధ్యాయము 22వ వచనము నుండి 25వ వచనము వరకు. మనుషు కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినము ఉత్థానముగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో నన్ను అనుసరింపకోరువాడు తనను తాను తెదించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలయెను. తన ప్రాణమును కాపాడుకొను చూచువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును దారపోయివాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన లేక తాను నాశనమైన ఎడల ప్రయోజనమేమి? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగా.